ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది గద్దె దుర్గారావు. జీహెచ్ఎంసీతో పాటు కొన్ని ఇతర చట్టాలకు సవరణ చేసేందుకు ఈ నెల 13న శాసనసభ, 14న శాసనమండలి ప్రత్యేకంగా సమావేశమవుతాయి. నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా కొనసాగుతోంది. బతుకమ్మ పండుగను పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం కోటి మంది నిరుపేద మహిళలకు ఉచిత చీరల పంపిణీ కార్యక్రమాన్ని ఈరోజు చేపట్టింది. తెలంగాణలో గత 24 గంటల్లో కొత్తగా 1891 కరోనా కేసు నమోదు కాగా మరో 7 మరణించారు. కోవిడ్ మహమ్మారిపై దేశం పోరాడుతున్న తరుణంలో ముందు జాగ్రత్తలను గుర్తు చేసుకుందాం. కోవిడ్ నుంచి సురక్షితంగా ఉండడానికి 3 సూత్రాలు: మాస్క్ ధరిద్దాం, 2 గజాల భౌతిక దూరం పాటిద్దాం, ముఖం చేతులు శుభ్రతపై దృష్టి పెడదాం. ఇప్పుడు వార్తలు వివరంగా. ఈ నెల 13న శాసనసభ, 14న శాసనమండలి సమావేశం నిర్వహించాలని రాష్ట ప్రభుత్వం నిర్ణయించింది. 13న అసెంబ్లీ సమావేశం ఉదయం 11:30, 14న మండలి సమావేశం ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతాయి. 13న అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టే తీర్మానాలను 14 మండలిలో ప్రవేశపెడతారు. జీహెచ్ఎంసీ ఎన్నికలు త్వరలో జరగనుండగా జీహెచ్ఎంసీతో పాటు కొన్ని ఇతర చట్టాలకు సవరణ చేసేందుకు ప్రత్యేకంగా అసెంబ్లీ కౌన్సిల్ సమావేశాలను ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఇలా ఉండగా రాష్ట మంత్రివర్గం రేపు సాయంత్రం 5 గంటలకు ప్రగతి భవన్లో సమావేశమై అసెంబ్లీలో ప్రవేశపెట్టాల్సిన తీర్మానాన్ని చర్చించి ఆమోదిస్తుంది. మరోవైపు యాసంగిలో అమలు చేయాల్సిన నిర్ణీత పంటల సాగు విధానం, గ్రామాల్లోనే పంటలు కొనుగోలు చేయడంపై ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు రేపు మధ్యాహ్నం ప్రగతి భవన్లో వ్యవసాయ, పౌర సరఫరాల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా కొనసాగుతోంది. నిజామాబాద్, కామారెడ్డితో పాటు జిల్లా వ్యాప్తంగా ఉదయం 9 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. బాన్సువాడలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఓటు హక్కును వినియోగించుకున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవిత, కామారెడ్డి మున్సిపల్ కార్యాలయంలోని పోలింగ్ బూత్లో ఓటింగ్ సరళిని పరిశీలించారు. ప్రత్యేక క్యాంపులో ఉన్న ఓటర్లు కూడా పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకుంటున్నారు. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. బతుకమ్మ పండుగను పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం కోటి మంది నిరుపేద మహిళలకు ఉచిత చీరల పంపిణీ కార్యక్రమాన్ని ఈరోజు చేపట్టింది. రాష్ట వ్యాప్తంగా 15,000 పైగా కేంద్రాలను ఇందుకోసం ఏర్పాటు చేసింది. కరోనా నిబంధనల మేరకు మాస్కులు ధరించి భౌతిక దూరం పాటిస్తూ మహిళలు ఈ కేంద్రాల నుంచి చీరలను పొందవచ్చు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 12వ వార్డులో మొదటి విడత బతుకమ్మ చీరల పంపిణీని మంత్రి జగదీష్ రెడ్డి ప్రారంభించారు. కరీంనగర్, కిసాన్ నగర్ లో బతుకమ్మ చీరలను మంత్రి గంగుల కమలాకర్ పంపిణీ చేశారు. ఖమ్మం పట్టణంలో మహిళలకు బతుకమ్మ చీరలను మంత్రి పువ్వాడ అజయ్ పంపిణీ చేశారు. గతంలో కంటే ఎక్కువ డిజైన్లలో నాణ్యమైన చీరలను తయారు చేయించినట్లు ఆయన ఈ సందర్భంగా వివరించారు. తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 1,890 మందికి కోవిడ్ సోకడంతో రాష్ట్రంలో ఇంతవరకు కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 2,08,535కు చేరుకుంది. రాష్ట వైద్య ఆరోగ్య శాఖ ఈ ఉదయం విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో నిన్న 53,000 పైగా పరీక్షలు నిర్వహించారు. కోవిడ్ నుంచి నిన్న మరో 1,878 మంది కోలుకోగా కోవిడ్ రికవరీ రేటు స్వల్పంగా పెరిగి 86.77% మెరుగుపడింది. ఇంతవరకు కోలుకున్న వారి సంఖ్య 180,953గా నమోదైంది. కాగా నిన్న మరో 7 మరణించడంతో రాష్ట్రంలో కోవిడ్ మృతుల సంఖ్య 1,208గా నమోదైంది. జీహెచ్ఎంసీ పరిధిలో తాజాగా 285 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. కోవిడ్-19 నుంచి రక్షణకి 3 మంత్రాలు: మాస్క్ తప్పక ధరించండి, 6 అడుగుల దూరం తప్పనిసరి గుర్తుంచుకోండి, ముఖాన్ని తాకకండి, చేతులు శుభ్రంగా ఉంచుకోండి. నిజామాబాద్ జిల్లాలో కోవిడ్ నియంత్రణకు ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ఆకాశవాణితో మాట్లాడుతూ,
నిజామాబాద్ జిల్లాలో కరోనా మహమ్మారిని పూర్తి స్థాయిలో నిర్మూలించాలనే ఉద్దేశంతో నిజామాబాద్ జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి ఒక సందేశంలో ప్రజలందరూ కూడా ప్రభుత్వ సూచనలను పాటిస్తూ కరోనా మహమ్మారి నుంచి తమను తమ కుటుంబాన్ని కాపాడుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తాం. అన్లాక్ 5 కొనసాగుతున్న నేపథ్యంలో మార్కెట్లు, మాల్స్, ఇతర బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటించాలని రాచకొండ కమిషనరేట్ పరిధిలోని కుషాయిగూడ డివిజన్ ఏసీపీ శివకుమార్ విజ్ఞప్తి చేస్తూ, నేను శివకుమార్, అసిస్టెంట్ కమిషనర్ పోలీస్ కుషాయిగూడ డివిజన్. ప్రజలందరూ కూడా తన స్వీయ నియంత్రణలో ఉంటూ మార్కెట్లలో గాని ఇతర షాపింగ్ మాల్స్ లో గాని పబ్లిక్ మనము 34 కంటే ఎక్కువ గుమిగూడే అవకాశం ఉన్న ప్లేస్ లలో తప్పనిసరిగా భౌతిక దూరం పాటిస్తూ మాస్క్ కంపల్సరీగా వేర్ చేసుకుంటూ శానిటైజర్ తోని రక్ష చేసుకోవడం గాని తనకు ఈ కరోనా రాకుండా ఇతరులు కూడా పోకుండా చూడగలుగుతాము. సంగారెడ్డి జిల్లాలో కరోనా వైరస్ నేపథ్యంలో ప్రజలకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తున్నామని జిల్లా వైద్యాధికారి మోజీరామ్ రాథోడ్ అమీన్పూర్ మున్సిపల్ కమిషనర్ సుజాత ఆకాశవాణికి చెప్పారు. లాక్డౌన్ తర్వాత మాస్క్ లేని వాళ్ళకి ఫైన్స్ విధించడంతో పాటు వాళ్ళకి అవేర్నెస్ కార్యక్రమాలు కండక్ట్ చేశాము. అలాగే సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ అన్ని షాప్స్ కూడా అలర్ట్ చేస్తూ అందరినీ కూడా మనము అన్ని వర్గాల వారిని కూడా కలుపుకుంటూ వాళ్ళకి ఆ మెసేజ్ ఇచ్చుకుంటూ. సంగారెడ్డి జిల్లాలో 5523 కేసులు ఈ రోజు వరకు రిపోర్ట్ అయ్యాయి. 1015 మన ట్రీట్మెంట్ లో ఉన్నారు. 33 సెంటర్లలో మనం శాంపుల్ కలెక్షన్ చేస్తున్నాము. పిఎస్ఎస్ లలో బానూర్, జిన్నారాం, కంది, మార్క్స్ నగర్, జోగిపేట, మల్చర్మ, మొగడంపల్లి, కడంచేరు, ఇందిరానగర్, జైరాబాద్ వీటిలలో తగ్గుముఖం పట్టింది కేసులు. కరీంనగర్ జిల్లాలో కరోనా లాక్డౌన్ ప్రారంభమైనప్పటి నుండి నిరుపేదలకు, వలస కార్మికులకు, ఫ్రంట్ లైన్ వారియర్స్ కు నిర్విరామంగా అన్నదానం చేస్తున్న నగరూరి రాజేందర్ గురించి మా కరీంనగర్ ప్రతినిధి సంపత్ కుమార్ అందిస్తున్న కథనం. నా పేరు రాజేందర్ నగనూరి అండి. కరీంనగర్ లో హోటల్ వ్యాపారం చేస్తున్నాను. మన ప్రాణాలు కాపాడడానికి 24 గంటలు కృషి చేస్తున్నారో వాళ్ళందరి కోసం ఉచితంగా నాణ్యమైన భోజనాన్ని అందియాలన్న ఒక ఆలోచనతో 23న ప్రారంభించడం జరిగింది. గత 75 రోజుల నుండి కరోనా పాజిటివ్ వచ్చి ఇంట్లో ఉంటూ చికిత్స పొందుతూ భోజనానికి ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ కూడా నాణ్యమైన భోజనాన్ని 2 పూటల వారి ఇంటి వద్దకే వెళ్లి ప్రతిరోజు అందియడం జరుగుతుంది. కరోనా వల్ల నిలిచిపోయిన సర్వీసులను రైల్వే శాఖ దశల వారీగా పునరుద్ధరిస్తోంది. తాజాగా ప్రయాణికుల సౌకర్యార్థం మరో 8 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఇప్పటికే నడుస్తున్న రైళ్లకు అదనంగా తెలుగు రాష్ట్రాల మధ్య ఈ రైళ్లు నడుస్తాయని తెలిపింది. సికింద్రాబాద్, విశాఖ, లింగంపల్లి, కాకినాడ, తిరుపతి, విశాఖపట్నం, సికింద్రాబాద్, షాలిమార్ మధ్య ఈ నెల 13 నుంచి ప్రత్యేక రైళ్లు నడుస్తాయి. కరోనా భయం నుంచి తెలంగాణలో జనజీవనం క్రమంగా సాధారణ స్థితికి చేరుకుంటోంది. జనం ధైర్యాన్ని కూడగట్టుకుని బయటకు రావడం మొదలైంది. ప్రజా రవాణా, వ్యాపార వాణిజ్యాలు గాడిని పడుతున్నాయి. లాక్డౌన్ లో పూర్తిగా స్తంభించిపోయిన రంగాల్లో కొన్ని అన్లాక్ విసులబాటుతో దాదాపుగా పూర్వస్థితికి చేరుకున్నాయి, ఇంకొన్ని పుంజుకుంటున్నాయి. వస్త్ర వ్యాపారం, బంగారు దుకాణాలు వంటివి దసరా, దీపావళి పండుగలపై ఆశలు పెట్టుకున్నాయి. పూర్వంలాగే దుకాణాలను రాత్రి వరకు తెరిచి ఉంచుతున్నారు. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో టిఫిన్ బండ్లు, ఐస్ క్రీంల విక్రయశాలల వద్ద జనం రద్దీ పుంజుకుంటోంది. కోవిడ్ తో తీవ్రంగా ప్రభావితమైన నిర్మాణ రంగ కార్యకలాపాలు కూడా నెమ్మదిగా పుంజుకుంటున్నాయి. సొంత రాష్ట్రాలకు వెళ్లిన కార్మికులను తిరిగి రప్పిస్తున్నారు. బీహార్లోని దర్భాంగ నుంచి సికింద్రాబాద్ కు రోజూ ఒకే రైలు ఉండేది. వలస కార్మికుల రద్దీ పెరగడంతో సెప్టెంబర్ 21వ తేదీ నుంచి 2వ రైలు కూడా నడుస్తోంది. ఆకాశవాణి ముఖ్యాంశాలు మరొకసారి. జీహెచ్ఎంసీతో పాటు కొన్ని ఇతర చట్టాలకు సవరణ చేసేందుకు ఈ నెల 13న శాసనసభ, 14న శాసనమండలి ప్రత్యేకంగా సమావేశమవుతాయి. నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా కొనసాగుతోంది. బతుకమ్మ పండుగను పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం కోటి మంది నిరుపేద మహిళలకు ఉచిత చీరల పంపిణీ కార్యక్రమాన్ని ఈరోజు చేపట్టింది. తెలంగాణలో గత 24 గంటలలో కొత్తగా 1891 కరోనా కేసులు నమోదు కాగా మరో 7 మరణించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.